Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో టీడీపీని ముంచింది ఎవరు? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలవడంతో ఆ పార్టీ దూకుడు పెంచింది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. అక్కడి వైసీపీ ఎమ్మెల్సీ భరత్ రాబోయే ఎన్నికలలో అభ్యర్థి అని ఇప్పటికే పెద్దిరెడ్డి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుప్పంలో పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ఏమైనా చేపట్టారా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు కుప్పంలో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు ఏం చేయనున్నారు? ఆయన ప్లాన్స్ ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, 6 సార్లు ప్రాతినిధ్యం వహించిన కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోవడం నిజంగా చంద్రబాబుకు పరాభవమే. చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల కొందరు నాయకులకు కుప్పం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ నియోజకవర్గానికి ప్రతిసారి వెళ్లలేరు, ప్రజలను కలుసుకోలేరు. అందుకే కొందరు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే టీడీపీ అధికారంలో ఉండగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు నాయకులు దారి తప్పారు. అక్రమ లేఅవుట్లు వేయడం, ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో రాయించుకోవడం లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు పీఏ లాంటి నాయకులు కూడా ఇందులో ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఆ నాయకులను బెదిరింపులకు గురి చేశారు. వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ, ఉంటే సైలెంట్గా ఉండండి, లేదా వైసీపీకి మద్దతు ఇవ్వండి, లేకపోతే మీ అవినీతి కార్యక్రమాలు తప్పులు బయటకు వచ్చేస్తాయి అంటూ బెదిరించారు. దీంతో కొంతమంది నాయకులు వైసీపీలో చేరిపోగా కొందరు సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు నమ్ముకున్న నాయకులు గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసి ఇప్పుడు వైసీపీ నేతలకు ఇరుక్కోవడం వల్ల కుప్పంలో నేడు ఈ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇంకా తయారు చేయలేదు. అందుకే అక్కడ టీడీపీ వైసీపీ తాకట్టుకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేస్తే ఎన్నికల సమయానికి వీళ్ళు తప్పులు చేయడమో లేక వీళ్ళని వైసీపీ లోపరుచుకోవడమో లాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున వేచి చూసే ధోరణిలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అక్కడ పరిస్థితులు మొత్తం చంద్రబాబుకు తెలిసినందున ఎన్నికలకు కొద్ది నెలల ముందు అక్కడ నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.